పాదమెటు పోతున్నా పయనం ఎందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. అడిగేమన్నా కాల్స్ వస్తే పొగుడుతానే వాళ్ళు, అసలు ఏం కావాలని అడిగితే 2000 అంటే కొట్టరా. చిన్నప్పుడు స్కూల్ డేస్లో పెన్సిల్ పెట్టి గుచ్చడం, అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ ఉండకూడదా అలా కలిసి, వాళ్ళకి ఇంకో ఆలోచన ఎందుకు వస్తుంది పేరెంట్స్కే కానీ ఎవరికైనా సరే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు కదా, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటారు. మరి ఒక ఒంటరి వ్యక్తిని తన ఒంటరితనం నుంచి బయటకు తీసుకువచ్చేది ఒక స్నేహం మాత్రమే. ఎవరు తన వెంట ఉన్నా లేకున్నా, తోడున్నా లేకున్నా, ఖచ్చితంగా చివరి వరకు అంటే మన మరణం వరకు కూడా మనకు తోడుగా ఉండేది ఖచ్చితంగా స్నేహమే. ఫ్రెండ్షిప్ డే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మరి వాళ్ళతో చిన్న చిట్చాట్ చేయడానికి నేనైతే మేము ముందుకు వచ్చేసాను. అసలు ఫ్రెండ్ అంటే ఎవరు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటున్నారు, మరి ఇవన్నీ కూడా వాళ్ళతో చిట్చాట్ చేద్దాం. ఓకే, హాయ్. హాయ్. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, చాలామంది అమ్మాయిల ఫ్రెండ్స్ అబ్బాయిల ఫ్రెండ్స్ అని అంటారు కదా, అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలే ఉంటారు, అసలు అమ్మాయిల ఫ్రెండ్షిప్ బాగుంటుందా అబ్బాయిల ఫ్రెండ్షిప్ బాగుంటుందా అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్గా అబ్బాయిలదే బాగుంటుంది. ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇద్దరు ఉండాలి, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్న ఫ్రెండ్షిప్ కొంచెం బాగుంటుంది, కలిసి ఉంటే బాగుంటుంది, సెపరేట్ సెపరేట్ గా ఉండొద్దు. కానీ ఎక్కువగా ట్రూ ఫ్రెండ్షిప్ అనేది అబ్బాయిల దగ్గరే కనిపిస్తుంది అమ్మాయిల కన్నా. ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఇస్ ఆల్సో గుడ్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం ప్రాసెస్లో వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి తెలుసు. సో ఐ ఫీల్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ సపోర్టివ్. కాకపోతే ఏంటి అంటే ఫ్రెండ్షిప్ పరంగా చెప్తున్నాను నేను, లైక్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్కి మధ్యలో ఫేక్నెస్ అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మాయిలకి, బట్ అబ్బాయిలకి అట్లా ఉండదు. ఈవెన్ నేను కూడా అమ్మాయినే, బట్ నేను నా ఫ్రెండ్స్లో ఎక్కువ మంది అట్లా ఉన్నందుకు నాకు అట్లా అనిపిస్తుంది. లేడీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళు చెప్పుకోండి, ఏదైనా మాట్లాడుకోవడానికి కానీ ఏదైనా సపోర్టింగ్ చేసి కొంచెం ప్రొసెస్ ఎన్కాగలు చెబుతారు. కానీ మేము ఫీమేల్ జనరేషన్ చూసినప్పుడైతే అలా అనిపిస్తుంది. మామూలు అబ్బాయిలాగా చూసినట్టయితే దేనికైనా కూడా ముందు ఫస్ట్ స్టెప్ ఉంటారు మనకి దేనికైనా. ఈవెన్ పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోవాలంటే విషయాలు కూడా ఫ్రెండ్తో షేర్ చేస్తారు, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ. దీని మీద ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ అంటే రెండు సేమే మ్యామ్, బాయ్స్ అని డిఫరెన్షియేట్ చేయలేం, గర్ల్స్ అని డిఫరెన్షియేట్ చేయలేం. ఎవరో ఒకరు తప్పు చేశారని అంత గర్ల్స్ మీద కానీ బాయ్స్ మీద కానీ చెప్పలేం. సో బోత్ ఆర్ ఈక్వల్ అని నేను చెప్తాను. ఈక్వల్ బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్. సంజయ్ అయితే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు చాలామంది అమ్మాయి అబ్బాయి అంటే అమ్మాయి అబ్బాయి ఒక బండి మీద వెళ్ళినా, అమ్మాయి అబ్బాయి ఒక లేట్ నైట్ ఇంటికి వచ్చినా మేము ఫ్రెండ్స్ అని అంటారు, క్యాజువల్గా అనేస్తారు మేము ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నామని అంటారు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ ఉండకూడదా అలా కలిసి, వాళ్ళకి ఇంకో ఆలోచన ఎందుకు వస్తుంది పేరెంట్స్కే కానీ ఎవరికైనా సరే? మూవీస్ అండి. మూవీస్ ఎఫెక్ట్? మూవీస్ ఎఫెక్ట్. మూవీస్లో చూపించినగా అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ మధ్య ఇవి ఉంటాయనేది రాంగ్ మేడం. అది యాజ్ ఎ ఫ్రెండ్ అన్నీ షేర్ చేసుకుంటాం, ఒక అమ్మ నాన్న దగ్గర షేర్ చేసుకుని కూడా, ఒక లేడీ ఫ్రెండ్ అవ్వండి జెన్ ఫ్రెండ్ అవ్వండి ప్రతిదీ షేర్ చేసుకుంటాం. బ్రేకప్ అయినా లేదా ఏదైనా బ్యాడ్ ఇష్యూ సంథింగ్ ఏం జరిగినా చాలా ఉన్నాయి అలాంటి. యాజ్ ఎ ఫ్రెండ్ ఫ్రెండ్ అంతే. ఒక మంచి ఫ్రెండ్ చూసుకుంటే మంచి భర్తగా అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఫ్రెండ్షిప్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి, అంటే మన పాజిటివ్స్ తెలిసిన పర్సన్ కన్నా నెగిటివ్స్ తెలిసిన పర్సన్ మన దగ్గర మనతో ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ నెగిటివ్స్ తనకు తెలుసు కాబట్టి మన దగ్గర అవి చేయకుండా ఉంటారు. ఇప్పుడు మ్యాక్సిమం స్కూల్ ఏజ్ కాలేజెస్ వేరే ఉంటుంది, కాలేజ్లో ఫ్రెండ్షిప్ అతన్న ఫ్రెండ్ లా మూవ్ అయినప్పుడు హస్బెండ్ కావద్దు అనుకున్నారు కదా, హస్బెండ్ కావాలనుకున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు తను ఉన్న 3-4 ఇయర్స్ నుండి తను అండర్స్టాండింగ్ కానీ బాండింగ్ కానీ కేరింగ్ రెస్పెక్ట్ అని అలా చూసుకోవడం ప్రతి ఒక్క విధానంలో ఉంటాడు కాబట్టి తను అనుకో ఆ అమ్మాయిల ఫీలింగ్ ఎట్లా అనుకుంటే ఇలాంటి పర్సన్ నాకు ఫ్రెండ్లా హస్బెండ్లా ఆసే బాగుంటుంది. ఎందుకంటే ముందు నాతో ప్రతిదంతా మూవ్ అయ్యాడు కదా, ఇలా వస్తే నా లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. ఇలాంటి ఫ్రెండ్ వస్తే నాకు ఓకే. ఆ ఫ్రెండ్ హస్బెండ్గా వస్తే సిమ్రాన్? అంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే ఒకవేళ మనది అరేంజ్ మ్యారేజ్ కూడా అయితే మన హస్బెండ్ మనం బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. ఎందుకంటే
ఒక హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటేనే యూ కెన్ షేర్ ఆల్ ది థింగ్స్ విత్ హిమ్, యూ కెన్ ఇంక్రీజ్ యువర్ బాండ్ విత్ దెమ్. సో అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మంచిగా ఉంటే యువర్ రిలేషన్ విల్ బి గుడ్, ఐ ఫీల్. మరి మీకు నచ్చినటువంటి ఒక ఫ్రెండ్షిప్ మూవీ ఏదైనా చెప్తారా, అందులో మీకు నచ్చినటువంటి సన్నివేశం ఏదైనా చెప్తారా? చూసుకుంటే 12th ఫెయిల్ రీసెంట్గా వచ్చిన మూవీ, వేరాజ్ ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ ఉన్నారు అండ్ ఆయన గర్ల్ ఫ్రెండ్ శ్రద్ధ భార్గవ శర్మ, వాళ్ళ లవ్ ట్రాక్ అనేది లవర్స్గా స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ వాళ్ళు సక్సెస్ఫుల్ వాళ్ళ కెరియర్లో సక్సెస్ అయిన తర్వాత వరకు వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఈ మూవీ అనేది మోటివేషనల్ యాజ్ వెల్ యాజ్ లవర్స్కి ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఉన్నది ఒకటే జిందగీ ఒక సినిమా చూసారు కదా, ఫ్రెండ్ కోసం వాడు అడగడు చేయడు, ఫ్రెండ్ కోసం ఒక అమ్మాయిని వదిలేస్తాడు. అలాగే కాదు, ఫ్రెండ్ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేసేది మరొక ఫ్రెండే. ఓకే, ఇప్పుడున్న రోజుల్లో చూసుకుంటే మీరు అన్నదమ్ములు కూడా ఏదో విషయంలో కొట్టుకుంటున్నారు, కానీ ఫ్రెండ్స్ మాత్రం జస్ట్ ఫ్రెండ్షిప్ అన్న బాండ్ తోటి కలిసి ఉంటారు, సాక్రిఫైస్ చేస్తున్నారు. వాడికి జాబ్ వస్తే వీడికి ప్రిఫర్ చేస్తున్నాడు, వాడి బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయితే వీడిని వెనకాల పెట్టుకుని సపోర్ట్ చేస్తున్నాడు. నన్ను అడిగితే మేడం ఫ్రెండ్షిప్ ఈజ్ ఒక రిలేషన్ అని చెప్పడం, ఒక ఫ్రెండ్షిప్ పేరుతో కాదు, ఒక అద్భుతమైన ఫీలింగ్ అంతే, అది ఎమోషన్, ఎమోషన్ అది అంతే మ్యామ్. ఫ్రెండ్షిప్ అనే దాంట్లో కొంతమంది చీటింగ్ కూడా చేస్తున్నారు, అంత ట్రూ ఫ్రెండ్షిప్ లేదు కదా. ట్రూ ఫ్రెండ్షిప్ ఫేక్ ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్తారు మీరు? మనం అట్లా తెలుసుకోవచ్చు ఎలా అంటే, మన ముందు మన గురించి ప్రతిసారి మంచిగా చెప్తున్నారంటే నేను అనుకుంటా అది ఫ్రెండ్షిప్ ట్రూ కాదు. ఎందుకంటే అ ట్రూ ఫ్రెండ్ ఆల్వేస్ టెల్స్ వేర్ యూ ల్యాక్, నువ్వు తప్పు చేస్తున్నావా కరెక్ట్ చేస్తున్నావా అంటే ఒక ట్రూ ఫ్రెండ్ చెప్తారు, గైడ్ చేస్తారు ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే. సో ఐ ఫీల్ ఒకవేళ ఒక మనిషి చాలా బటర్ వేస్తుండు అంటే మీరు అక్కడ పడకూడదు, అంటే క్రీమ్ బిస్కెట్ లాగా వేరు ఉండాలి అంతే. లైక్ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రెండ్కి తేడా ఏంటి? లైక్ ఇప్పుడు ఫ్రెండ్ ఏమో మన ముందు మన గురించి మంచిగా మాట్లాడతారు, ఆల్వేస్ ది టాక్ గుడ్ అబౌట్ అస్ మన ముందు, మన వెనకాల చాలా ఎక్కువ మాట్లాడతారు. అంటే మన మన గురించి మనం ఏంటి అనేది మన గురించి ఆపోజిట్గా చాలా మాట్లాడతారు మన వెనక. సో దే ఆర్ నాట్ ట్రూ అని నాకు అనిపిస్తుంది. సింపుల్గా అలాంటి సంఘటన చెప్తారండి, రూమ్మేట్ నా రూమ్మేట్ ఆడికి ఏమైనా కావాల్సి వస్తే పొగిడితేనే వాళ్ళు నాకు అక్కడే సైన్ అవుట్ అవుతుంది కావాల్సి వస్తే అవసరం. ఈరోజు ఏంటి హీరోలో ఉన్నాం, ఏదైనా హీరోగా ట్రై చేయొచ్చు కదా, జాబ్ కోసం తిరుగుదాం, అసలు ఏం కావాలని అడిగితే 2000 అంటే కొట్టరా పొద్దునే కాలేజ్కి వెళ్ళే ముందు అన్నా సరే డ్రాప్ చేయమంటా అక్కడ అక్కడ దింపమంటావు, ఏ ఆటో ఎక్కితో నేను డ్రాప్ చేస్తాను ఈరోజు, వాడికి కావాలి అవసరం. అంటే మనం అది బ్యాడ్ థింగ్ అని చెప్పలేం, కానీ ఇదే ఫార్ములాని ఉపయోగించి మనం మోసం చేసేవారు కూడా ఉన్నారు, దాన్ని గుర్తించితే ఫ్రెండ్షిప్ బాండ్ కూడా స్ట్రాంగ్. ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండాలి. ఎలా ఉండకూడదు అంటే ఒకటి దుష్మన్లాగా ఉండదు, దుష్మన్లా ఉండొద్దు అంతే. అంటే మన ముందు ఒకటి చెప్పి వెనకాల ఇంకొకటి చేయవద్దు. ఎస్, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మనకి రైట్ వేలో తీసుకుని వెళ్తే ఫ్రెండ్. ఎస్, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి, స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే ముందు ఒక మాట వెనకాల ఒక మాట ఉండొద్దు. ఒక ఫ్రెండ్తో ఏం షేర్ చేసుకోవచ్చు, ఎంతవరకు షేర్ చేసుకోవచ్చు? మన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు మన లీనియస్ అనేది అవసరం లేదు, ఏదంటే షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే తనని మనం నమ్ముతున్నాం కాబట్టి, మనం అతను మనం నమ్ముతున్నాం కాబట్టి ఫ్యామిలీతో షేర్ చేసుకునే మ్యాటర్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, నా మమ్మీకి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది, అయితే నేను కాలేజ్కి వెళ్ళలేను ఎందుకంటే నేను మా మదర్కి చూసుకోవాలి. సో అక్కడ నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అయిందని నేను ట్రస్ట్ వర్ది ఫ్రెండ్స్కే చెప్పగలను కదా, ఎందుకంటే అందరినీ చెప్పలేను కూడా, ఎందుకంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, పర్సెప్షన్ ఎలా ఉంది చెప్పలేము. అయితే కొన్ని క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు నాకు సిలబస్తోని హెల్ప్ చేశారు. అంటే బెస్ట్ ఫ్రెండో ఫ్రెండో ఎవరైనా ఉంటే అది ట్రస్ట్ వర్దిగా ఉండాలి, నువ్వు ఎవరితోని షేర్ చేస్తున్నావు, ఆ మ్యాటర్ సెక్యూర్గా ఉంటుందా లేదా, అది ఉంటే చాలు. ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, పార్టీకి వెళ్తున్నామని చెప్తారు, బర్త్డే పార్టీ, వెంటనే మదర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు వస్తున్నారా బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ అని అన్నప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ అనేది ఇలా ఎందుకు ఉంటుంది? పేరెంట్స్ని బ్లేమ్ చేయలేం, అది ఆన్గోయింగ్ కల్చర్లో అది ఒక చూస్తున్నాం. ఇప్పుడు డ్రంక్ పార్టీస్కి అని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి యాక్సిడెంట్స్ చేస్తున్నారు.
సో వాళ్ళకంటూ ఉంటుంది కదా, వాళ్ళు కష్టపడి కని పెంచుతారు మన వాళ్ళ పిల్లల్ని. సో వాళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్తే వాళ్ళకే కదా ఏదైనా నష్టమైన. సో దీని గురించి పేరెంట్స్ అలా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఎస్, సో సొసైటీలో ఫ్రెండ్స్ మీద ఎలా ఉంది, ఒపీనియన్ ఎలా ఉంది అంటే, లైక్ ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు ఉంటేనేమో అది ఒకలా ఉంటుంది, అబ్బాయిలు అబ్బాయిలు ఉంటే అది ఒకలా ఉంటుంది. బట్ అమ్మాయి అబ్బాయి కనిపించగానే లైక్ వాళ్ళకి క్లిక్ అయిపోతుంది, ఇంకా వీళ్ళు ఫ్రెండ్స్ కాదు లేదా బ్రదర్ సిస్టర్ కాదు, ఇంకా వాళ్ళు లవ్ ఇదే ఈ జోన్లోనే ఉంటున్నారు. అంటే అందరూ చూసే విధానం మారట్లేదు జనాల్లో. లైక్ ఇంకా ఎప్పుడైనా సరే లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్షిప్లో కూడా. అది అది మీరు ప్రవర్తిస్తున్నప్పుడు అట్లా అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ లిమిట్ దాటకుండా ఉంటే వాళ్ళు కూడా అట్లా ఏమి అనుకోరు. ఫ్రెండ్షిప్ సంబంధించి మంచి పాట పాడతారా? పాదమెటు పోతున్నా పయనం ఎందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడిపెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా. చాలామంది చనువుగా ఉంటారు, దగ్గర కూర్చోవడము, షోల్డర్ మీ చేతి లేదు, అంటే ఇంకా వాళ్ళు చాలా క్లోజ్. మన మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, లైక్ హ్యాపీ డేస్ మూవీలో చూసాం కదా, అంత క్లోజ్గా ఉంటారు. అంటే చనువు అనేది ఎంతవరకు ఒక పరిమితి ఉంటుందా? అమ్మాయిల అమ్మాయిల ఫ్రెండ్షిప్ అయితే చాలా క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు సిస్టర్స్ లాగా కూడా బిహేవ్ చేస్తారు అమ్మాయిలు కాబట్టి. యా, అండ్ అమ్మాయిలు అబ్బాయిలు అంటే అది డిపెండ్ అవుతుంది, అంటే ఎంత ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి, ఎన్ని లాంగ్ ఇయర్స్ నుంచి వాళ్ళు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీస్ తెలుసు, వాట్ స్పోర్ట్స్ దే ప్లే, హౌ జోయల్ దే ఆర్. తో మనం అది చెప్పలేము కూడా, ఎందుకంటే ప్రతి ఫ్రెండ్షిప్కి ఒక లిమిట్ అయితే ఉండాలి, ఎందుకంటే అన్ని లిమిట్ దాటితే మళ్ళా అది లీనియన్స్ లాగా అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. మీ బెస్ట్ ఫ్రెండ్కి సుమన్ టీవీ తరఫు నుంచి ఏమైనా చెప్తావా? హాయ్ బెస్ట్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మోటివేటింగ్ మీ త్రూ ఆల్ ద థింగ్స్, త్రూ ఆల్ ద సఫరింగ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఫ్రెండ్షిప్. ఐ మిస్ యూ అవి. 7 ఇయర్స్ ఫ్రెండ్షిప్ మేడం, వాడిని వదిలేసి ఇప్పుడు 1 ఇయర్ దూరంగా ఉన్నా. ఎందుకు? సెటిల్ అవ్వాలని వచ్చా, ఏదో పడుద్దామని వచ్చా హైదరాబాద్. ఇక్కడి వరకు నేను సెటిల్ అయితే వాడిని కూడా ఇక్కడ తీసుకొస్తా. మిస్ యూ రా బావా. హాయ్ రాజు. నేను అనుకున్న ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ వేరే, కానీ నేను ఒక ఫర్దర్ స్టెప్ కోసం అని ఇక్కడికి వచ్చాను. నాకు ఇక్కడ దొరికిన ఫ్రెండ్షిప్ అంటే ద బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఇదే. నాకు నేను ఫ్రెండ్ అని, నాకు బ్రదర్, నాకు అన్నలాగా. ఐ లవ్ యూ చరణ్. చాలామంది పేరెంట్స్ వాళ్ళ స్కూల్ స్టేజ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడము, వాళ్ళని కలవడము, గెట్ టుగెదర్ పెట్టుకోవడం చేస్తున్నారు. మరి మీ పేరెంట్స్ ఎవరైనా టచ్ అయ్యారో నాకు తెలియదు, కానీ చాలామంది ఇప్పుడు ఏంటంటే 70 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు, అంటే ఫ్రెండ్షిప్ మీద? లాస్ట్ మంత్ మా మమ్మీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ అయినారు అనమాట. వాళ్ళ 2002 బ్యాచ్ అంట. అంటే వాళ్ళది ఇంకా ఎట్లున్నారో అట్లానే ఉన్నారు, లైక్ ఏ ఫేక్నెస్ లేదు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరిని. వాళ్ళకి వాళ్ళకి అదొక ఎమోషన్ అనేది బయటకు వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు కలుస్తున్నప్పుడు. లైక్ మమ్మీ కూడా చాలా షేర్ చేసుకుంది ఈ మధ్యలో, ఈ 1 మంత్ గ్యాప్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి ఈ గ్యాప్లో, అంటే వాళ్ళు కలిసిన తర్వాత చాలా షేర్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఆ మూమెంట్ వేరే అనిపిస్తుంది కదా, చాలా ఏజ్లో కూడా. మనం అది మీరు గమనించారో తెలియదు కానీ నేను గమనించాను, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ వాళ్ళు అందరు కలిసినప్పుడు చిన్నటి జ్ఞాపకాలని వాళ్ళకి గుర్తొస్తాయి, గుర్తొస్తాయి. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది బాగా కలవడము, వాళ్ళంతా పార్టీ చేసుకోవడము. ఇయర్లీ 1 అయినా కలుస్తున్నారు ఖచ్చితంగా, ఇయర్లీ 2 అయినా కలుస్తున్నారు ఖచ్చితంగా. అంటే వాళ్ళ బాండింగ్ ఇంకా వెతుకుతున్నారు, ఎవరైనా మిస్ అయినా కూడా ఎక్కడున్నారు వెతకడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ని మనం థ్యాంక్స్ చెప్పొచ్చు, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ మనం కనెక్ట్ అయ్యి ఉంటున్నాం. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నారు కూడా టచ్లో ఉన్నాం. అది బాండ్ అసలు వేరే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు స్కూల్లో కూడా గెట్ టుగెదర్స్ ఉంటాయి, అల్యూమినై మీట్స్ ఉంటాయి. విల్ బీ వెరీ హ్యాపీ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. సో ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా స్కూల్ స్టేజ్ ఫ్రెండ్తో ఇప్పటికీ ఈ రోజు వరకు అటాచ్మెంట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మ్యామ్, ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా రెగ్యులర్ టచ్. స్కూల్ ఫ్రెండ్స్? ఓకే. అలా పేర్లు? పేరు ఆమిర్, అమాన్, శ్రీనివాస్. ఎన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు? 5 ఇయర్స్. 5 ఇయర్స్. ఓకే. 10th రీసెంట్గా కలుసుకోవడం కూడా జరిగింది. 2018 పాస్డ్ అవుట్ మేము,
2023లో కలిసాం ఆఫ్టర్ 5 ఇయర్స్. అందరం ఇంక్లూడింగ్ గర్ల్స్ కూడా ఒక 40 మెంబర్స్ రీయూనియన్ అయ్యాం. మంచిగా అనిపించింది. ఓకే, సో మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను మీకు ముందే చిట్టీలు ఇచ్చాను కదా అందరికీ, ఒక మూవీ నేమ్ రాసి ఇచ్చాను. ఫస్ట్ ప్రెసెంట్ ఏంటది? ఉన్నది ఒకటే జిందగీ. ఉన్నది ఒకటే జిందగీ. వావ్, గుడ్. నెక్స్ట్ యువర్ టూ ఫ్రెండ్స్ మ్యారేజ్. టూ ఫ్రెండ్స్ దగ్గరకు వస్తున్నారు. టూ ఫ్రెండ్షిప్ చెప్పు. టూ దోస్ ఫ్రెండ్షిప్. టూ ఇడియట్స్. టూ ఇడియట్స్. ఓకే, భరత్ ఆర్యాటు. గుడ్. నెక్స్ట్ మీది టర్న్. నెక్స్ట్, ఎవరైనా చిన్నప్పుడు కొన్ని చాలా మంది మన స్కూల్ స్టేజ్లో ఎస్కేప్ చేసిన విషయాలు చాలా ఉంటాయి. ఫ్రెండ్స్తో హోంవర్క్ రాసే దగ్గర కొట్టేయడం, పెన్సిల్ కొట్టేయడం, బాక్స్ దాసేయడం, వాడి హోంవర్క్ పేజీలు చింపేయడం. స్కూల్ లైఫ్ స్టైల్లో మ్యాథ్స్ హోంవర్క్ రాయకపోయినా లేకపోతే మనం టేబుల్స్ అడుగుతున్నప్పుడు కానీ వాష్రూమ్లలోకి వెళ్ళి జాక్కోవడం లేకపోతే ప్లేజోన్కి వెళ్ళి ఆడుకోవడం అలాంటివి చేసేవాళ్ళం. కొన్ని కొన్నిసార్లు మంచి మూవీ వచ్చిందంటే ఈరోజు ఎట్లా చెకింగ్ ఉంటుంది కదా, చెకింగ్ చేసేటప్పుడు కానీ బుక్స్ ఇన్స్పెక్షన్ అప్పుడు కానీ ఎందుకు ఈరోజు బంగోటి సినిమాకి వెళ్ళడం, అంటే బస్ స్టాప్లో స్టే చేయడం. ఎస్, అంటే మాకు లెక్చరర్స్ ఇద్దరు, అంటే టీచర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. సో వేరే క్లాస్కి వెళ్ళి లంచ్ చేయించేవాళ్ళు, వాళ్ళు కలిసి ఉండాలి అని చెప్పి. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు లంచ్ చేస్తే మేము అందరం లంచ్ చేసేవాళ్ళం. యాక్చువల్గా మాకు ఆ క్లాస్కి వెళ్ళడం నచ్చకపోతుండే, సో జూనియర్ క్లాస్ కదా, సో మాకు అది నచ్చకపోతుండే. సో ఏం చేసేవాళ్ళం, మ్యామ్ అందరిని తీసుకొని వెళ్ళే వరకు మేము క్లాస్లో ఏమంటారు కిందకి గ్రౌండ్కో అట్లా వాష్రూమ్స్కో అట్లా వెళ్ళిపోయి దాక్కునే వాళ్ళం. సో మ్యామ్ అందరిని తీసుకెళ్ళిపోయాక మేము మళ్ళీ క్లాస్ రూమ్కి వచ్చి బెంచ్ల కింద కూర్చొని లంచ్ చేసేవాళ్ళం. ఐ లవ్ దట్. మీ దగ్గర ఎమోషనల్గా చెప్పాల్సినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? నా ఫ్రెండ్ ఉంది, తను ఇట్స్ బీన్ 2 ఇయర్స్, తను షీఈ్ మ్యారీడ్ నౌ. సో హర్ ఇన్లాస్ ఆర్ ఇన్ రాజస్థాన్. సో తను అక్కడ వెళ్ళాలి, అక్కడ పోయి, ఎందుకంటే అది మ్యారేజ్ అయిపోయింది కదా కాబట్టి. మనం మేమిద్దరం 4 ఇయర్స్ నుంచి పరిచయం అన్నమాట. ఇంకా తను నా ఇంటికి వస్తుంది, నేను తన ఇంటికి వెళ్ళి మంచిగా ఫుడ్ చేసుకుంటాం, చిట్ చాట్ చేస్తాం, అంటే డేలో ఏమైంది, నీ లైఫ్ ఎలా జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు తను వెళ్ళిపోతే నాకు కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే ఇక్కడనే పక్కనే ఒక మంచి ఫ్రెండ్ ఉండే నాకు, ఇప్పుడు తను లేదు. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, కానీ మిస్ అయితే అవుతుంది. ఎస్, చిన్నప్పుడు స్కూల్ డేస్లో పెన్సిల్ పెట్టి గుచ్చడం, ఇది బాగా ఈ గుచ్చడం అనేది అసలు అందరూ చేసే ఉంటారు ఈ పని కదా. స్వెటర్, అప్పుడు స్వెటర్స్ ఉండేవి అంటే వింటర్ సీజన్ లో స్వెటర్ పెట్టి ఇంకొకరి మీద చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం గేమ్స్ కూడా ఉండేవి కదా, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేవి ఏమైనా గుర్తున్నాయా మీకు, మీ ఫ్రెండ్ తో మీరు ఆడేది? అంటే ఒకటి అష్టచమ్మ ఆడుతుండే, అష్టచమ్మ తొక్కుడువేళ ఆడుతుండే, 7 స్టోన్స్ ఆడుతుండే, మళ్ళా ఐస్ స్పైస్ ఆడుతుండే, లైక్ హైడ్ అండ్ సీక్ ఓన్లీ, కరెంట్ వాటర్ ఆడుతుండే, పరిగెత్తాలి, అవుట్ చేయాలి, అవుట్ అవుట్ ఆడుతుండే, మంచి గేమ్స్ ఆడుతుండే. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీరు చూస్తున్నటువంటి ఫ్రెండ్స్కి చాలామంది ఉన్నారు, సీనియర్సే కానీ జూనియర్సే కానీ, సీనియర్ సిటిజన్స్ మన దా చెప్పుకున్నాం కదా, 70s 80s ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు బ్రేకప్స్ లేకుండా, అలాంటి వాళ్ళకే కానీ మీరు చెప్పేటటువంటి ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు మామూలుగా కాలేజెస్లో కానీ, మేనేజ్మెంట్ ఇట్లా స్టాఫ్ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు కానీ, మ్యారేజ్ కానీ వాళ్ళు అబ్బాయి అమ్మాయి కలిసినప్పుడు ఫ్రెండ్స్లా అని ఎవరు ఏమనుకుంటున్నారో చెప్పి మనం బాడీ మనం తెంపుకోవద్దు. 10 మంది 10 రకాలు అనుకుంటే అది మన దగ్గర ఉంటుంది ఏంటిదనేది, దాన్ని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి మనం ఒక ఫ్రెండ్ ట్రూ ఫ్రెండ్ అనేది అలానే
కొనసాగించాలి. చాలా మంది అయితే భయపడిపోయి భయపడిపోయి బ్రేక్ చేసి ఎవరో ఏదో అంటున్నారు, నువ్వు రావద్దు నా దగ్గరికి, కొంతమంది ఇంటి కూడా ఇంటి దగ్గర నువ్వు ఇక్కడే ఉండు రాకు ఇట్లా ఎవరైనా అనుకుంటారని చెప్పేసి అలా ఫీల్ అవ్వడం కన్నా నాకు నేనైతే కరెక్ట్ వేలో నడుస్తున్నా అని చెప్పేసి మన దగ్గర ఉండాలి, స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకొని మన దాన్ని ముందుకు సాగి. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్, ఏ ఫ్రెండ్స్ కైనా సరే, అది బాయ్సే కానీ గర్ల్సే కానీ. ఇంకొకటి కాలేజెస్కి చెప్పాలనుకుంటున్నా మ్యామ్ నేను, అంటే ఇప్పుడు మా కాలేజ్కి వచ్చాక చెప్తున్నాను నేను. వేరే కాలేజెస్లో అయితే ఈ ఫ్రీడమ్ అనేది ఉండదు గర్ల్స్ అండ్ బాయ్స్ అని చెప్పేసి, వాళ్ళకి సపరేట్ బ్లాక్స్ పెట్టి అట్లా క్లాసెస్ చెప్తుంటారు. సో అట్లా చేయడం వల్లనే కొన్ని ఈ రిలేషన్షిప్స్ అలాంటివి అనేవి ఎక్కువ అవుతాయి ఆ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల. సో ఈ కాన్వర్జేషన్స్ అనేటివి ఉంటే ఒక లిమిట్ వరకు ఉంటే వాళ్ళకు కాన్వర్జేషన్స్ పెరుగుతాయి కాబట్టి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎట్లుండాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లాంటివి చెయ్యరేమో. ఎస్, సో మేబీ అట్లా మాలాగా ఉంటే, ఇప్పుడు మాకైతే ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కాలేజ్. సొసైటీ చేంజ్ అవుతుంది, ఎరా కూడా చేంజ్ అవుతుంది. నా పేరెంట్స్ తీసుకుంటే, నా పేరెంట్స్ అయితే నాకు అంత రెస్ట్రిక్షన్స్ పెట్టరు, ఎందుకంటే మా మమ్మీ టీచర్ కాబట్టి షీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అవి అంటే ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్ వచ్చేసరికి పేరెంట్స్ మైండ్లో ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది, లైక్ ఉండకూడదు ఇలాగా. అది ఆ పర్సెప్షన్ అనేది చేంజ్ కావాలి, ఎందుకంటే రేపొద్దున్న ఇప్పుడు మా సీనియర్గా తీసుకుంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మేము ఏ కంపెనీ ఇండస్ట్రీలో వెళ్ళినా ఆపోజిట్ జెండర్తోనే అక్కడ వర్క్ చేయాలి. సో ఈ ఇంక్లూజన్ అనేది పేరెంట్స్ మైండ్ సెట్లో ఉంటే వీ కెన్. ఇప్పుడు పేరెంట్స్ తప్పు అనలేం మ్యామ్, ఎందుకంటే వాళ్ళు అట్లా అలాంటి నేచర్లో పెరిగినారు అండ్ అక్కడే ఉంటారు కాబట్టి. సో ఆ ఏమంటారు, ఆ సరౌండింగ్స్ అట్లా ఉంటాయి కాబట్టి సొసైటీలో వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి ప్రాబ్లం తప్పించి పేరెంట్స్కి ఏ పేరెంట్కి కూడా ఆ ప్రాబ్లం ఉండదు మ్యామ్. ఒకసారి అందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ చెప్దామా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ఫ్రెండ్స్ వచ్చి మీరు అందరూ ఒక్కొక్కరు పేరు చెప్పారు కదా, నాకు మరి 8 మెంబర్స్ ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళతో మేము అన్ని షేర్ చేసుకుంటాము, హ్యాపీ అనిపిస్తుంది. సో నా ఫ్రెండ్స్ వచ్చి నవీన్, సురేష్, దివ్య, వనజ, రేణుక, భారతి, ఆనంద్ అండ్ బాబా, మీ మిస్ యూ. సో ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా చివరి వరకు మనకు ఉన్నవాళ్ళు కదా. సో మీ ఫ్రెండ్షిప్ అనేది ఇలాగ మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్షిప్ గురించి చాలా విలువైన మాటలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడాము, చాలా విషయాలు చెప్పారు కదా, కొన్ని ఎమోషనల్గా చెప్పారు, బ్యాలెన్సింగ్గా చెప్పారు. మరి గర్ల్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, బాయ్స్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, అమ్మాయిల గురించి చెప్పుకున్నారు, అమ్మాయిల ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది అని చెప్పేసి, అబ్బాయిలు కూడా చెప్తున్నారు అబ్బాయిల ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది. ఎప్పుడైతే అమ్మాయి అబ్బాయి కలిసి ఫ్రెండ్షిప్ చేస్తారో అప్పుడే కొన్ని బయటకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ పేరెంట్స్ అనేవాళ్ళు కూడా ఏంటంటే సొసైటీ కూడా ఇలాంటి ఆలోచనతో ఉండకుండా మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, పిల్లలకు కూడా నేర్పించండి ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది వాళ్ళకి తెలియచేయాలి. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు అంటే అది ఓన్లీ లవ్వర్స్ అనో ఇంకా వేరేగా వెళ్లకుండా ఫ్రెండ్స్ కూడా ఉంటారు అలాగా. ఇలాంటి విషయాలు పేరెంట్స్ పిల్లలకి చెప్పినప్పుడే ఫ్రెండ్షిప్ మీద కూడా ఆ వాల్యూ, నమ్మకం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ఈరోజు ఒక ఎపిసోడ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ నవీన సైనింగ్ ఆఫ్.